హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం జీట్ నైన్ న్యూస్కి స్వాగతం ఈరోజు న్యూస్ విశేషాలు ఏంటంటే ఫ్రెండ్స్ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సి ప్రకటించిన మన తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు చాలా రోజుల కాలంగా మూడున్నర సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ పిఆర్సి అందుకున్నందుకు శుభాకాంక్షలు కానీ ముప్పై శాతం ఫిట్మెంట్తో మిమ్మల్ని సంతృప్తపరిచినందుకు మీరు సంతోషంగా ఉన్నారా ఎస్ మీరు సంతోషంగానే ఉండుంటారు ఎందుకంటే మూడున్నర సంవత్సరాల ముందు రావాల్సిన పిఆర్సి ఏరియర్స్ ఇవన్నీ కలిపి రావాల్సింది కానీ కేవలం ఫిట్మెంట్ ఒకటే ప్రకటించడం ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచే అమలు చేయడం ఒక్కసారి ఆలోచించాలి ఇప్పుడు ఇందులో ఎవరు నష్టపోయారు ఈ కాలయాపన వల్ల ఒక్కొక్క ఉద్యోగికి ఎంత నష్టం జరిగిందనేది మీరు గ్రహించాలి ఇందులో మళ్ళీ ఇంకో తిరికాసు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ సంతోషంగా ఉన్నారంటే లేరు ఇందులో ప్రత్యేకించి మాట్లాడనే లేదు టీఎస్ఆర్టీసీ గురించి లేదు ఏపీఎస్ఆర్టీసీ విభజన యొక్క సంబంధించిన విషయాల గురించి ఇంతవరకు క్లారిటీ లేదు టీఎస్ఆర్టీసీ ఉద్యోగులలో ఏది ఐఆర్ ఒకటి ప్రకటించడం పదహారు పర్సెంట్ ఐఆర్ ఇచ్చి వాళ్ళను సంతృప్తపరిచి ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడకపోవడం శోచనీయం సంతోషకరమైన విషయం ఏంటంటే కేజీవీపీ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు అంగన్వాడీ ఉద్యోగులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వీళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలను పెంచడం శుభకరం శుభ సూచికం ఇది ఆనందించాల్సిన విషయమే పరిమితి పెంచడం అరవై ఒక్క ఏండ్లకు పెంచడం అనేది కొద్దిగా ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే నిరుద్యోగం రేటు శాతం చాలా పెరిగిపోవడం వల్ల నిరుద్యోగం చాలా తీవ్రస్థాయిలో పెరిగిపోవడం వల్ల విద్యార్థులు ఆల్రెడీ నిరుత్సాహం ఉండి ధర్నాలు రస్తలోకాలు ప్రతి రోజు నినాదాలు చేస్తూ నిరుద్యోగ నిరుద్యోగ వృత్తి రాలేదు నిరుద్యోగం అలాగే ఉండిపోయింది ఎలాంటి నోటిఫికేషన్లు లేవు సో ఇక్కడ ఇప్పటి నుంచి అంటే తక్షణం రేపటి నుంచి ప్రభుత్వ ఉద్యోగంలో ఒక్కరు కూడా రిటైర్మెంట్ కారు మూడు సంవత్సరాల వరకు ఎందుకంటే రేపు రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు కూడా ఇంకో మూడు సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ అవుతారు సో రిటైర్మెంట్ ఫంక్షన్లు అనేటివి ఇక లేవు మూడు సంవత్సరాల వరకు లేవు పేపర్లలో రిటైర్మెంట్ ప్రకటించుకుంటారు కదా రిటైర్మెంట్ శుభాకాంక్షలు అలాంటి న్యూస్లు కనపడవు ఏదైతే ఏరియర్స్ అన్నారు చూడండి ఏరియర్స్ ఎప్పుడు ఇస్తా అన్నారు రిటైర్మెంట్ బెనిఫిట్తో కలిపి అన్నారు రిటైర్మెంట్ బెనిఫిట్తో కలిపి ఇవ్వడం అంటే ఎప్పుడు ఇవ్వడము ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఉన్న రేపు రిటైర్మెంట్ అవ్వబోయే ఉద్యోగి మూడు సంవత్సరాల తర్వాత ఏరియర్స్ పొందుతాడు అదే పదహారు సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ అయ్యే ఉద్యోగి పదహారు సంవత్సరాల తర్వాత ఈ ఏరియాస్ ఫిట్మెంట్ కలిపి పొందుతాడు సో ఈ ఏరియాస్ యొక్క ఇంట్రెస్ట్ కానీ ఈ ఏరియాస్ యొక్క బెనిఫిట్స్ కానీ ఉద్యోగి ఎప్పుడు అందుతాయి పదహారు సంవత్సరాల తర్వాత అందుతాయి ఒక్కసారి ఒక ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఉద్యోగికి ఒక పది సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ అయ్యే ఉద్యోగి పదమూడు సంవత్సరాల తర్వాత తన ఫిట్మెంటు సో కలిపి ఏరియాస్ వస్తుంది సో ఎంతవరకు నష్టపోతున్నారు సో ప్రభుత్వం కూడా ఆలోచించాల్సింది గ్రాడ్యుయేటీ గ్రాడ్యుయేటీ పన్నెండు లక్షల నుంచి పదహారు లక్షలకు పెంచడం శుభ ఏదైతే పెన్షనర్స్ బెనిఫిషియల్ ఏదైతే ఉందో చూడండి అది డెబ్బై ఐదు ఇయర్స్ నుంచి డెబ్బై సంవత్సరాలకి తగ్గించడం ఇది కూడా శోచనీయం ఇది ఓకే అంతర్రాష్ట్ర ఉద్యోగుల బదిలీ పై సంతకం పెట్టడం కూడా శుభ సూచకం జిల్లాలు జిల్లాల్లో ఉన్న ఇతర జిల్లాల్లో ఉన్న ఉద్యోగులకు భార్యాభర్తలు ఉన్న ఉద్యోగులకు ఒకే డిస్టిక్లో ఒకే మండలంలో ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రభుత్వం మొగ్గు చూపడం శుభ సూచకం ఇలాంటి ఆనందాలు చాలా ఇచ్చిన దీని వెనుక దీర్ఘంగా ఆలోచన చేస్తే మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు సంతోషంగా లేనట్టే విశ్లేషించుకుంటే మాత్రం కానీ తక్షణంగా ఇప్పుడు ఎలా ఉందంటే కోడి ఈకలు పీకి కోడికి నొప్పి నొప్పి వేస్తుందా అంటే నొప్పి వేయట్లేదు ఎందుకంటే ఈకలు పీకిన తర్వాత విత్తనాలు జల్లంగానే కోడి విత్తనాలు తినడం మొదలుపెట్టింది ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి కూడా అలాగే ఉంది సో ఒక్కసారి అందరూ ఆలోచించాలి నేను ఈ ప్రభుత్వ ఉద్యోగుల గురించి చెప్పట్లేదు సెంట్రల్ ఉద్యోగులైనా సరే ఈ ఉద్యోగులైనా సరే ఒక్కసారి మీకు రావాల్సిన ఆరు సంవత్సరాలకు ఒక్కసారి రావాల్సిన పిఆర్సి మూడున్నర సంవత్సరాల కాలయాపన తర్వాత రావడం ఆర్టీసీ వాళ్ళకి నాలుగు సంవత్సరాలకే రావాల్సిన పిఆర్సి మూడున్నర సంవత్సరాల తర్వాత రావడం అది కూడా ఐఆర్ ఇలా చాలామంది చాలా విధాలుగా నష్టపోతున్నారు ప్రభుత్వం ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ కరోనా సిచ్యువేషన్ అని చెప్పి సాకు చూపించడం కరెక్ట్ కాదు ఎందుకంటే పిఆర్సి ప్రకటన మూడున్నర సంవత్సరాల కింద జరగాల్సినది రిపోర్టు మూడున్నర సంవత్సరాల క్రిందమే రావాల్సింది మీరు సంవత్సరం కింద జరిగిన పాండమిక్ సిచ్యువేషన్ని కరోనా సిచ్యువేషన్ని ప్రజల ముందు ఉద్యోగుల ముందు సాకు చూపించడం కరెక్ట్ కాదేమో ఆలోచించాలి నేనైతే అనుకుంటున్నా ప్రభుత్వ ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ ఈరోజు సంతోషంగా లేరు అని అనుకుంటున్నాను